పైన హైకోర్టులో సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయండి అంటూ ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఇది. అప్పీల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంగం డైరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27 జారీ చేసిన జీవో 19 అమలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి నెల 7 ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ అప్పీల్ దాఖలు చేశారు. దీని మీద సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ చాగర్ ప్రవీణ్ కుమార్ జస్టిస్ కన్నగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించబోతుంది. సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రస్తావించిన తీర్పు గురించి పేర్కొలేదు. అసలు సంగం డైరీ ఏ రకమైన కంపెనీ అన్న విషయాన్ని కూడా సింగిల్ జడ్జి సరిగా పరిశీలించలేదు. మనుగడలో ఉన్న మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీల కంపెనీల చట్టంలోని సెక్షన్ 581 సబ్సెక్షన్ జే కింద సంగం డైరీగా మార్చారు. ఈ తేడాను సింగిల్ జడ్జి గమనించలేదు. సంగం డైరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతను గుంటూరు పాల ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగిస్తూ 78 జారీ చేసిన జీవో 515ను రాజ్యాంగంలోని అధికారంలో 162 కింద రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ జీవోను ఉపసంహరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సింగిల్ జడ్జి చెప్పడం సరికాదు. సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ చట్టబద్ధ సంస్థ కాదు. ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదు. వడ్లమూడి గుంటూరు మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆ తర్వాత సంఘం డైరీగా మారిందని సింగిల్ జడ్జి చెప్పడం సరికాదు.